चित्तूर जिल्ला मदनपल्लेनु जिल्ला चेयाल्सिंदिगा जिल्ला साधन जेएसी नायकुलु प्रभुत्वानी डिमांड चेस्तू जेएसी आध्वर्यंलो रिली दीक्षनु चेपट्टारु। ई संदर्भंगा जिल्ला साधन जेएसी नायकुलु बंदिल गौतम कुमार, एमआरपीएस नायकुलु नरेंद्र, माल महानाडु नायकुलु यमाल सुदर्शनं, जनसेन नायकुलु गंगारपु रामदास चौधरी తదితరులను దీక్షకు సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జిల్లా సాధన కోసం రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయని, ఇందుకు ప్రజా సంఘాలు, వామపక్షాలు, వివిధ కుల సంఘాలు, పలు చేతి వృత్తిదారులు మద్దతు ఇవ్వడం శుభపరిణామం అన్నారు। ఈ ప్రాంత ప్రజలలో జిల్లా ఆకాంక్ష బలంగా ఉందని, మదనపల్లి దశాబ్దాల చరిత్ర కలిగిన మదనపల్లి స్వార్థ రాజకీయాల కారణంగా పార్లమెంట్ స్థానం పేరు కోల్పోయిందని, ఇప్పుడు జిల్లా పేరు కూడా కోల్పోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు। జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పొలిటికల్ జేఎసి ఆధ్వర్యంలో 18 రోజు జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ రోజు మేము ఈ ఆందోళన శిబిరంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఒక రకంగా పొలిటికల్ జేఎసి అయినా కూడా ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్న డిఎస్పి నాయకులు తమ్ముడు గౌతమ్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు తమ్ముడు నరేంద్ర గారికి, మాల మహానాడు నాయకులు అన్న సుదర్శనం గారికి, ఇంకా పిటిఎం అదే మన బాస్ శివప్రసాద్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను। ఎందుకు చెప్తున్నానంటే సరే ఇంతకు మునుపు మదనపల్లికి అన్ని అర్హతలు ఉన్నా కూడా, మదనపల్లి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నా కూడా రాజంపేటని పార్లమెంటరీ కేంద్రంగా ప్రకటించినప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్న ఏవిఎస్ రెడ్డి గారు రాజంపేట వాసిగా ఆయన రాజంపేట ఎన్నుకోవడం జరిగింది। సరే ఆనాడు కడప జిల్లాలో 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా సరిపెట్టుకున్నాం। కానీ మారిన పరిస్థితుల రీత్యా, మారిన సమీకరణాల రీత్యా ఈరోజు ఈ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాలోని 4 అసెంబ్లీ సెగ్మెంట్లు, కడపలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి। మరీ ముఖ్యంగా రాజంపేటకు మేము వ్యతిరేకం కాదు, రాజంపేటలో నివసిస్తున్న, కడప జిల్లాలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మా కన్నదమ్ములే। కానీ ఎక్కడైతే అర్హత ఉండి, ఎక్కడైతే న్యాయం ఉండి వాళ్ళకు అన్యాయం జరుగుతుందో, ఆ అర్హత ఉన్న వాళ్ళని అర్హులుగా ప్రకటించలేదో అక్కడ డిమాండ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ డిమాండ్ మొదలవుతుంది, ఆ డిమాండే ఉద్యమ రూపంగా మొదలవుతుంది। అట్లనే ఈ రాష్ట్రాన్ని గుర్తించేటప్పుడు కూడా ఈ సీమాంధ్రుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ గతి ఈ సీమాంధ్రం ఏమైందో అంతా చూస్తూనే ఉన్నాం। కాబట్టి మరీ ముఖ్యంగా నేను ఎంపీ మిథున్ రెడ్డి గారికి, మంత్రి పెద్దిరెడ్డి గారికి విన్నవించేది ఒకటే, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించండి, మదనపల్లికి అన్ని అర్హతలు ఉన్నాయి। మరీ ముఖ్యంగా ఇప్పుడు కుమ్మూరు నియోజకవర్గం అయితే ఏమి, మదనపల్లి, కంబళ్ళపల్లి, వాయిల్పాడు ఇటు చూస్తే 50 కిలోమీటర్లు రాయచోటి, ఇది 5 నియోజకవర్గాలు ముఖ్యంగా